మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. హాయ్ అందరికీ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు ఇండియాలో లాస్ట్ విలేజ్ అన్నమాట థ్యాంగ్ ఆ విలేజ్ నేము, సో ఆ విలేజ్ని చూపించబోతున్నాను. సో ఈ విలేజ్ వచ్చేసి మనకు ఆఖరణ మనకు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగి ఆఖరణ లైన్ ఆఫ్ కంట్రోల్ వేసినప్పుడు ఈ విలేజ్ వచ్చే మనకు ఇండియా భాగంలోకి వచ్చిందన్నమాట. సో ఇక్కడ చాలా అంటే చాలా స్టోరీ ఉందన్నమాట. సో ఈ బార్డర్లో ప్రజలు ఎంత నష్టపోయారంటే ఇండియా పాకిస్తాన్ మధ్య, సో అక్కడ మనకు ఒక బోర్డు పెట్టి మరీ అక్కడ ఉన్న స్టోరీని అయితే వాళ్ళు మనకు ఉంచున్నారన్నమాట. సో ఇదే అన్నమాట థ్యాంగ్ విలేజ్. సో ఈ థ్యాంగ్ విలేజ్కి ముందు వచ్చేసి త్యాక్షి అనేసి ఉంటుందన్నమాట. సో అక్కడ మనకు ఆర్మీ చెక్ పోస్ట్ ఉంటుంది. సో ఆర్మీ చెక్ పోస్ట్కి 2 కిలోమీటర్స్ ముందు నుంచే మనకు ఎక్కడ అయితే వీడియో రికార్డింగ్స్ చేయకూడదన్నమాట, ఇదైతే రెస్ట్రిక్షన్ అన్నమాట. సో ఆర్మీ చెక్ పోస్ట్ దగ్గర వచ్చేసి మనకు మన ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటైతే ఒరిజినలే వాళ్ళే తీసి పెట్టుకుంటారన్నమాట. సో మనం ఇక్కడ 0 డిగ్రీ, ఇది 0 పాయింట్ అంటారు అన్నమాట ఈ లాస్ట్ విలేజ్ని. సో ఈ విలేజ్కి ఇంతకుముందు అయితే అలో లేదు. సో ఈ ఇయర్కి మనమే అన్నమాట ఫస్ట్ ఇక్కడికి రావడము తెలుగు స్టేట్స్ నుంచి. కంప్లీట్ విలేజ్ అయితే ఇంతే అన్నమాట. సో ఈ కొండల మధ్యలో ఒక 50 to 70 హౌసెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చూస్తే మనకు పాకిస్తాన్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ సర్పంచ్ ఉన్నారన్నమాట, సర్పంచ్ కూడా మనకు యూట్యూబరే. మీరు ఎవరన్నా ఆయన వీడియోస్ చూడాలి అనుకుంటే గోబా అలీ థ్యాంగ్ అని మనకు యూట్యూబ్లో కొట్టగానే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం స్టోరీ అయితే చదువుకోవచ్చు. పాకిస్తాన్ సైడ్ వచ్చేసి పన్రు అనే విలేజ్ ఉంటుందన్నమాట, ఈ థ్యాంగ్ అనే విలేజ్ వచ్చేసి మన ఇండియా సైడ్ ఉంటుంది. సో ఈ రెండు విలేజెస్ వచ్చేసి మనకు 1971 వరకు అంతా కలిసే ఉన్నిందన్నమాట. కానీ ఎల్ఓసి వేసేసి 1971లో ఆ విలేజ్ వచ్చేసి పాకిస్తాన్, ఈ విలేజ్ వచ్చేసి ఇండియా అని చెప్పేసరికి మనకు అక్కడ ప్రజలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అంటే బంధువులు వచ్చేసి ఆ సైడ్ ఈ సైడ్ రెండు పక్కల ఉన్నారన్నమాట. సో వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. సో ఇంతకుముందు నేను చెప్పాను కదా గోబా అలీ థ్యాంగ్ అనేసి. సో ఆయనకు 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన ఇట్లా ఇండియా సైడ్ ఉన్నారు, వాళ్ళ మదర్ వచ్చేసి అటు పాకిస్తాన్ సైడ్ ఉన్నారన్నమాట. సో వాళ్ళ మదర్ని కలవడానికి ఆయనకి దాదాపు 30 ఇయర్స్ అయితే పట్టింది. సో ఆ ఎమోషన్స్ అవన్నీ చూడాలంటే ఆయన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు అన్నమాట. సో ఇక్కడున్న కంప్లీట్ ఇక్కడున్న విలేజెస్ కల్చరు అవన్నీ కూడా ఆయన యూట్యూబ్ ఛానల్లో అయితే రికార్డ్ చేసి పెడుతూ ఉంటారన్నమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, సో అదంతా వచ్చేసి మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అన్నమాట. సో అది మన భూభాగమే కానీ వాళ్ళ దగ్గర ఉంది. సో ఈ భూభాగం కోసమే అన్నమాట ఇండియా పాకిస్తాన్ యుద్ధం తరచూ జరుగుతూ ఉండేది. అలాగని తీవ్రవాదం కూడా ఇక్కడి నుంచే చొరబాట్లు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారి హౌస్ అన్నమాట, గోబాలయ్ థ్యాంగ్ అన్నారు కదా. సో వారి ఇల్లు అన్నమాట ఇది. సో అప్పట్లో మనకు కాశ్మీరీస్ ఎలాంటి వస్తువులు వాడుతున్నారు అనేది ఇక్కడ మ్యూజియం లాగా పెట్టారన్నమాట. సో టూరిస్ట్ ప్లేస్గా ఈ థ్యాంగ్ అనే విలేజ్ కూడా అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ వంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్నమాట. ये लाठी है जो पुराने ज़माने के लोग पीठ पे लोड उठा के इसको टीक के चलते थे, जहाँ थक जाते थे इस पे रिश करते थे। लकड़ी का संदोक ये है, तराजू इस पे मार्क किया हुआ है, हर कोई लाइन 250 ग्राम इस तरह तोलते रह जाए, ये सुई जब तक बराबर नहीं हो गई इसको आगे ले जाते हैं इस तरह। और
ये है जी अंडे है, ये बता के ये टर्की के हैं, तीतर के। ये जो करेंसी आप देख रहे हैं पाकिस्तानी करेंसी, ये लकड़ी का बॉल है। उस जमाने में कोई प्लेट नहीं होते थे, ये लकड़ी का बॉल बना के इसमें खाते थे खाना। ये लकड़ी का ये उड़न करची डालने के लिए, ये आइबेक्स सुनो लिपट बनाया है। ये आइबेक्स का सींग है, मेल आइबेक्स का, ये फीमेल आइबेक्स का। उस जमाने में लकड़ी और पत्थर के चीज़ें यूज़ करते थे। ये लकड़ी का डब्बा, इसमें मक्खन रखते थे लोग। ये जो इस पे बाल ताकते थे बकरी का या का बाल ताके लोग ओढ़ने बिछाने की चीज़ें बनाते थे। ये जो ऊन का धागा बना के लोग पहनने के कपड़े बनाते थे। ये लकड़ी ड्रिलिंग करते थे, ये जो एग्रीकल्चर से जड़ी वड़ी निकालने के। और ये भी है पत्थर के बर्तन, ये सारे पत्थर के बर्तन, ये पत्थर के मटका, इसमें लस्सी बनाते थे। जब ये पत्थर का ज़माना ख़त्म हुआ तो अब ये पीतल के मटके बर्तन प्लेट वगैरह। इसमें नून चाय यूज करते थे। ये साल की, ये तंबाकू पीने का हक्का है, ये बम का शेल्स है। तो उस ज़माने में जो टी यूज़ नहीं मिलते थे, इस ये जो रोज़ का छिलका है इसको उबाल के नमक चाय इसका बनाते थे। ये दिया है जो घरों में लाइट के लिए ये जलाते थे, ये पत्थर का है। इसमें एप्रिकॉट ऑयल डाल के रुई का बत्ती बना के जलाते थे, इस टाइम लकड़ी का। ये जो समावर, इसमें चाय रखते थे, अंगीठी में नीचे अंगीठी में कोयला रखते थे चाय गर्म रखने के। इससे वो जो तसला है ना जो पीछे, इसमें गेहूँ वगैरह जब बुनाते थे इसको, इसमें आटा गेहूँ वगैरह मापते थे। ये है, ये लगाया हुआ रस्सी चमड़े का, इसमें गाय का दूध निकालते थे लकड़ी का बाल्टी। ये जो घोड़े पे पोलो खेलते हैं, पोलो स्टिक है, ये पोलो है, ये पोलो कमाने की स्टिक है। ये हल है जो ज़मीन पे जोड़ने के लिए, ये सिडल है। ये जो थ्रेशिंग करते हैं तो भूसा और दाना अलग करते हैं हवा में लहरा के, ये टोकरी। और ये सारे फोटो, इसमें से कोई पाकिस्तान का है कोई इंडिया का है, जो मैं आपको गोवा नहीं बोल रहा था ना। मम्मी पापा 71 में, मम्मी पापा उस गाँव में रह गए पाकिस्तान में, और ये 2015 में जाके मिल के आए इनकी मम्मी पापा से। ये उमर अब्दुल्ला साहब आए, ये ग्वाली और उनका भाई, ये उनका पिताजी है। और ये सारे भी पाकिस्तान के फोटो हैं, वो है उत्तराखंड में इनको ऑर्गेनिक फार्मिंग के ट्रेनिंग के लिए। वो राजनाथ सिंह साहब ने इनको हॉर्टिकल्चर का प्राइज दिया था। और ये हमारा MP साहब आए थे इधर, ये जो हार वाला, ये फर्स्ट बार जब पाकिस्तान पहुंचे 2015 में तो उनको उधर स्वागत किया था। ये गवर्नर समाये थे, वो जो सोना मानसुख साहब का फोटो है। और ये घोड़ा, जो पाकिस्तानी घोड़े इन पे पोलो खेलते हैं, वो ग्रीन वाला पाकिस्तान का वो गांव है जो ग्वाली जी 2015 में गए थे उस वक्त खींचे थे। और ये छत का डिज़ाइन भी ग्वाली जी ने बनाया है अपने हाथों से। और ये तलवार है पुराने जमाने का, ये बंदो भाई उन्होंने लहसन बना के डाला। ఇంతటి చల్లటి ప్రదేశంలో, సో ఇక్కడ చూడండి చెట్లు కన్ఫర్మ్ చేశారు ఇంకా. సో ఇక్కడ సర్పంచ్ సార్, సో ఇక్కడ చాలా హాట్గా ఉంది, సో ఆయన ఎక్స్పెరిమెంట్లో ఇది ఒక భాగం అన్నమాట. సో సూపర్.